అయితే ఇజ్రాయెల్ డైరెక్టర్ లాపిడ్ వ్యాఖ్యలను ఖండించారు పలువురు సినీ ప్రముఖులు. చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్లో దీనిపై అసహనం వ్యక్తం చేశారు. లాపిడ్ వ్యాఖ్యలు సిగ్గుచేటనన్నారు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. ఒక యూదు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదన్నారు. నాడు జ్యూస్పై నరమేధ నిజమైతే కశ్మీరీ పండిట్ల బొచ్చకోత కూడా నిజమేనని స్పష్టం చేశారు. From a community who have suffered Holocaust, Jews have suffered Holocaust, and he comes from that community, and for him to sort of make a statement like this, he has also pained those people who have jo is trasti ke shikar hue aaj se bahut saal pehle. To main yehi kahunga ki ye hamare Ganpati ji सिद्धि विनायक के भगवान उनकी उनको अकल दे और सद्बुद्धि दे ताकि वो इस तरह लोगों के हजारों लाखों लोगों की जो ट्रेजेडी है उसको मंच पर से इस्तेमाल करके अपना एक ध्येय पूरा ना करें. మరోవైపు లాపిడ్ వ్యాఖ్యలు దుమారం రేపడంతో భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి స్పందించారు. లాపిడ్ వ్యాఖ్యలను ఖండించిన ఆయన భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. ఆతిథ్యమించిన దేశాన్ని అవమానించారంటూ లాపిడ్ తీరును తప్పుబట్టారు ఇజ్రాయెల్ కౌన్సిల్ జనరల్ కొబీ షోపానీ. చారిత్రక ఘటనల గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రకటన చేయడం సరికాదని ఇతో పలికారు ఆయన. ఇటు ఇజ్రాయెల్ డైరెక్టర్ లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇఫీ జ్యూరీ బోర్డు ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై లాపిడ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. జ్యూరీ సభ్యులుగా సినిమాలపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోమన్నారు. ఒకవేళ జ్యూరీ సభ్యులు ఎవరైనా అలా చేస్తే అది పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ప్రకటనలో పేర్కొంది జ్యూరీ బోర్డు. 90లో కశ్మీర్లో పండిట్లపై జరిగిన ఊచకొత్తను కళ్ళకి కడుతూ ది కశ్మీరీ ఫైల్స్ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ప్రధాని మోదీ స్వయంగా ఈ చిత్రాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. అలాంటి సినిమాపై ఇఫీ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. ఇది కుట్రపూరితంగా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.